అనంతపురం నగరంలో యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆరవ రోడ్డుకు చెందిన జ్యోతిని ఆజాద్ నగర్లో కిడ్నాప్ చేసి ఎత్తుకు వెళ్ళినట్టు బంధువులు చెబుతున్నారు. దీంతో పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కొలిమిగుండ్లకు చెందిన కానిస్టేబుల్ తో జ్యోతికి నిశ్చితార్థమైంది. కానిస్టేబుల్ ప్రవర్తన సరిగ్గా లేదని నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు జ్యోతి తల్లిదండ్రులు. అతనికి ఇదివరకే పెళ్ళైందని తెలిసి పెళ్ళికి నిరాకరించారు. దీనిపై మాట్లాడేందుకు వచ్చిన కానిస్టేబుల్ భగీరథ ఆచారి జ్యోతిని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. కానిస్టేబులే తమ అమ్మాయిని ఎత్తుకెళ్ళాడని అంటోంది జ్యోతి తల్లి అరుణ. ఎంగేజ్మెంట్ అయింది ఫస్ట్ పాపకి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మరి వాడికి పెళ్ళైందని తెలిసింది. ఈ రోజు ముహూర్తము, రేపు తలవాలు. ఈ రోజు తెలిసింది, ఇంకా ఆపేసుకున్నాం మేము. త్రీ టౌన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చేసి వాడి మీద కేసు పెట్టేసుకుని ఇంకా వాడితో మాకు వద్దు అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా మళ్ళీ లేదు, నేను ఈ పిల్లనే చేసుకోవాలని వాడు రెండు మూడు సార్లు వేరే వాళ్ళ బంధువుల తరపు నుంచి అడిగినాడు. అడిగితే మేము వద్దు, మాకు ఇష్టం లేదు, ఇయ్యమని కూడా చెప్పేసినాం. ఇంకైనా వాడు వినకుండా ఇప్పుడు మాకు వాడనే తప్ప ఇంకా మాకు వేరే వాళ్ళ మీద లేదు, మాకు వేరే శత్రువులు లేరు. ఏం పని చేస్తాడు మా పిల్లడు? కానిస్టేబుల్ కొలిమిగుండ్లలో కానిస్టేబుల్ అవుట్లో డ్యూటీకి కొలిమిగుండ్ల వాడు ఉండేది.